హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమారెస్ అభిరుచులు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పుదీనా రైస్. సింపుల్గా మనము చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా వాటికి కావాల్సినవి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పుదీనా తీసుకున్నాను, ఇక్కడ శుభ్రం చేసి పెట్టుకున్నాను పుదీనా. కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి. వీటికి మనము కరివేపాకు, ఎండుమిర్చి రెండు తీసుకున్నాను. ఇందులో ఉద్దిపప్పు, జీలకర్ర, ఆవాలు ఉన్నాయి. ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వేరుశనగ ఇత్తనాలు, పల్లీలు తీసుకోవాలి. కొద్దిగా శనగపప్పు, మన రుచికి సరిపడినంత సాల్ట్ తీసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి ఒక రెండు మూడు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ వేసుకున్నామంటే కారము ఎక్కువైతుంది. ఇప్పుడు వీటన్నిటిని మనము చూడండి, ఈ పుదీనా ఉంది కదా, మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా తగినంత సాల్ట్, మనము ఆల్రెడీ రైస్లో సాల్ట్ వేసుకుంటాం కదా, కొద్దిగా వేసుకోవాలి. చూడండి కొద్దిగా సాల్ట్. వీటిని మనము ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మనము స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి మనకు రైస్ క్వాంటిటీ బట్టి మనము ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ యాడ్ చేశాను. ముందుగా ఇందులో మనము ఈ జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు ఉంది కదా, వీటిని ఇలా యాడ్ చేస్తాం. ఇవి కొద్దిగా మనకు వేగిన తర్వాత శనగపప్పు, అలాగే మన వేరుశనగ ఇత్తనాలు, ఇవి ఒక రెండు నిమిషాలు మనము వేయించుకున్న తర్వాత మన కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కొద్దిగా మనకు మీడియం కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. చూడండి మనకు ఇలా వస్తే సరిపోతుంది. ఎక్కువ ఆనియన్స్ ఫ్రై కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా పేస్ట్, ఇందులో మనము యాడ్ చేసుకోవాలి. ఇలా మనము ఈ పుదీనా పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఇలానే ఆయిల్లో బాగా వేయించాలి. అండి మనకు ఇక్కడ ఈ పుదీనా బాగా ఫ్రై అయింది కదా, ఇలా ఆయిల్ మనకు బయటికి తెలుస్తుంది. ఇప్పుడు మనము ఆల్రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం ఈ రైస్ మొత్తం బాగా కలిసేటంత వరకు మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. మనము ఎక్కువ శాతం పులిహోర, లెమన్ రైస్ వేసుకుంటాం కదా, ఒకసారి పుదీనా రైస్ ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటుంది, వెరైటీగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మొత్తం మనము మిక్స్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మన టేస్టీ టేస్టీ పుదీనా రైస్ రెడీ అయింది.
చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను వీడియోకు సబ్స్క్రైబ్ చేసుకోను అని చెప్తున్నాను కదా, మీలో ఎవరైనా తెలియని వాళ్ళుంటే దయచేసి వీడియోకు సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి ఫ్రెండ్స్. ఒక్కసారి చేస్తేనే సరిపోతుంది, ఎవరైనా తెలియకోకుంటేనే చేయొద్దండి ఫ్రెండ్స్ ఇలా. థ్యాంక్ యూ.